నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సునీత, నాకు అలాంటి అలవాట్లు లేవు. నువ్వు నమ్మితే నమ్ము, లేదంటే నీ ఇష్టం. నేను ఇంకేమీ చెప్పలేను, నిన్ను నమ్మించలేకపోతున్నాను. నీకే కాదు, నీతి నియమాలు నాకు ఉన్నాయి, మంచి చెడు నాకు తెలుసు. ఒకనాటికి నువ్వే అనుకుంటావు మామయ్య ఏ తప్పు చేయలేదని. సునీతలోని ఉద్రేకం, ఆవేశం, కోపం అన్నీ ఎగిరిపోయాయి. సునీతలోని ఆడమనసు మెత్తబడిపోయింది. సునీతలోని చంద్రశేఖర్పై ఉన్న అనురాగం బయటికి పొంగుతోంది. చటుక్కున చంద్రశేఖర్కు దగ్గరగా జరిగి అతని బొగ్గపై ముద్దు పెట్టుకుంది. దాదాపు సంవత్సరం కాలానికి ఇన్నాళ్లకు ఆమె తనంత తానుగా అతనికి ముద్దిచ్చింది. తనలో నాలుగేళ్ల నుండి పేరుకుపోయిన నిరుత్సాహము, నిర్లిప్తత, నిరాశ అతని ముందు బయటపెడుతోంది. చూడండి, మీరు అందగాళ్ళు, నేను కాస్తో కూస్తో అందంగానే ఉంటాను. మీరు మంచి వయసులో ఉన్నారు, నేను సరైన వయసులోనే ఉన్నాను. మనకు ఆర్థికంగా ఇబ్బందులేమీ లేవు, వెనక బాదరబందీ ఏమీ లేదు. అయినా కూడా మనం ఎందుకని లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం? మీరు అన్నారు నాతో సరిగా అనుభూతి పొందలేకపోతున్నానని. పోనీయండి, చూడండి, జరిగింది ఎలాగో జరిగిపోయింది. జరగవలసిన జీవితం చాలా ఉంది, అది తప్పక మార్చుకోవాలి. అవునా? ప్రేమైనా కోరికైనా గబుక్కను పుట్టుకురావు. మీకు తెలీదు అనుకునేందుకు ఏమీ లేదు. మీకు మాత్రం అనుభవించాలని ఆశలు లేకుండా ఉంటాయా? రకరకాలైన ఎన్నో భావాల్లో ఎన్నో సినిమాలు చూస్తున్నాం, ఎన్నో నవల్స్ చదువుతున్నాం, అవన్నీ ఊహాలోకమంటారా? పోనీ, వాటిని వదిలేద్దాం. నిజ జీవితంలో రోజు ఎందరు జంటల్ని చూడటం లేదు? వాళ్ళలా చెయ్యి చెయ్యి కలుపుకుని కబుర్లు చెప్పుకుంటూ పోతుంటే ముచ్చటేస్తుంది. మరి మీకెప్పుడు నాతో కలిసి సినిమాకి వెళదామని కానీ, షికారుకి వెళదామని కానీ అనిపించదా? భార్యతో సరదాగా గడపాలని ఉండదా? మీరెందుకు అనుకోరు నా సరదా తీర్చాలని? నా ముచ్చట మీరు తప్పించి మరెవరు తీరుస్తారు? ఎవరితో తీర్చుకోను? వయసు విడిగిపోయాక జరిగిన జీవితాన్ని గురించి తీరిగ్గా ఆలోచించుకునే సమయం వస్తుంది. కానీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని మురిసిపోయే మధురమైన సంఘటనలు ఎందరికీ ఉంటాయి. మన జీవితంలో ఒక్కటి, ఒక్క మంచి సంఘటన ఉంది. అందరిలా మనసారా తలుచుకునేందుకు ఒక్క చక్కని జ్ఞాపకం మిగిలిందా? నేను మిమ్మల్ని నగలు కొనమనలేదు, కార్లు కొనాలనలేదు. ఒక్కనాడు ఒక్కనాడన్నా మీ చేతులతో మూరెడు మల్లెపూల మాల తెచ్చారా? ఇదిగో సున్ని, నీకోసం తెచ్చాను అని ఏనాడైనా అన్నారా? మీ చేతులతో మీరు పెట్టారా? ఈ చీర నీకు బాగుంటుంది సుని, ఈరోజు ఈ చీర కట్టుకో అన్నారా? ఒక్కనాడైనా మంచి పిక్చర్ ఉంది, ఈరోజు వెళ్దామా అని ఎప్పుడైనా సరదా పడ్డారా? మన ఇద్దరం కలిసి అన్నం తిందాం అని ముచ్చట పడ్డారా? ఏదీ లేదు. నేను అనుకునేది, కోరుకునేది ఏదీ పొందలేకపోయాను. నేను కోరుకునే అతి సామాన్యమైన కోరిక కూడా గగన కుసుమల్లా ఊరిస్తుంటే ఏం చేయాలో తెలుసుకోలేకపోతున్నాను. ఈ తప్పు ఒకవేళ నాలోనే ఉందో మరెక్కడుందో తెలియటం లేదు. మీకు విసుగ్గా ఉందా? కోపం వస్తుందా? లేదు లేదు, వింటున్నాను. నిజమే, నువ్వు చెప్పిందంతా నిజం. ఇక నుంచి మారడానికి ప్రయత్నిస్తాను, పూర్తిగా మారిపోతాను సుని. చాలా సంతోషమండి. వంగి చంద్రశేఖర్ నుదురుపై మృదువుగా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందాను. ఆ రాత్రి పడుకుంటే అన్నీ కలలే. ఆ కలల్లో సునీత చంద్రశేఖర్ చేయి పట్టుకుని స్వర్గశిఖరాలు ఎక్కుతోంది. చంద్రశేఖర్ పార్కులోని మట్టి ప్యాంట్ కవ్వకుండా కర్చీఫ్ వేసుకుని కూర్చుంటే అతని ఒడిలో తలపెట్టి పడుకుని కబుర్లు చెప్తోంది తను. సముద్రపు ఒడ్డున వేరుశనగ పప్పులు తింటూ కాళ్ళు నీళ్లలో తడుపుతూ చంద్రశేఖర్కు ఎవరినో చూపెట్టి కిలకిలా నవ్వుతోంది. చంద్రశేఖర్ శాంతిని ఎత్తుకుంటే అతని పక్కనే నడుస్తూ షాప్కి వెళ్ళి శాంతికి కావలసినవన్నీ కొనేస్తోంది. శాంతిని తోపుడు బండిలో కూర్చోబెట్టి తను తోస్తుంటే తన పక్కనే కబులు చెప్తూ నడుస్తున్న చంద్రశేఖర్, తమ జంటను ముచ్చటగా గమనిస్తున్న చుట్టుపక్కల వాళ్ళు, ఆమె ఊహల్లో విహరిస్తూ కరలు కంటుండగానే 10 రోజులు జరిగిపోయాయి. చంద్రశేఖర్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పును చూడలేకపోయింది సునీత. ఆమె ఆశాజీవి, అందరికన్నా ఒక మోతాదు ఎక్కువ ఆశల్లో జీవించే జీవి ఆమె. ఇంకా అతనిలోని మార్పుకై ఆశగా ఎదురు చూస్తూనే ఉంది. పాపం సునీత, ఎంత పిటి. అయ్యో సునీత, ఇంత జరిగినా ఇంకా మగవాడి మనసు అర్థం చేసుకోలేకపోయావా? ఆడది ఆత్మాభిమానం వదిలి అనురాగాన్ని కూడా అడుక్కుంటే కూడా అందుకోలేదని. సుని, యూ ఫూలిష్ ఉమన్. లక్ష్మి వచ్చింది. చాలాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు అయ్యాక చంద్రశేఖర్ ఎక్కడా అంది. బాగుంది మీ ప్రశ్న, ఈ టైంలో ఎక్కడుంటారు? ఇంట్లో ఉండాలి. మీకు నిజంగానే మతిపోయినట్లుంది, ఆఫీస్కి వెళ్ళారు. నాకు కాదు మతిపోయింది, మీకు. ఈరోజు 2nd Saturday, ఆఫీస్కు లీవ్. ఇంత చిన్న విషయాన్ని కూడా గమనించని మీరు ఏ విషయాన్ని పట్టించుకుంటున్నారు?
మనలో అసమర్థత ఉన్నట్లు కనిపెడితే మగవాళ్ళు ఎంత లేసి పనులైనా చేస్తారు. ఆ మాత్రపు పరిశీలన లేకపోతే ఎట్లా? మెల్లిమెల్లిగా లక్ష్మి చివాట్లేస్తోంది. సునీత మెదడు తీవ్రంగా పనిచేస్తోంది. చంద్రశేఖర్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మధ్యాహ్నం భోజనానికి కూడా రానని చెప్పాడు. ఆఫీస్ లేకుండా ఎక్కడికైనా వేరే పని మీద వెళ్తుంటే చెప్పి వెళ్ళొచ్చుగా. తనతో చెప్పకుండా వెళ్లాల్సిన రహస్యం అది. సునీత, మీరు నాకు చెల్లెలు లాంటివారు. మిమ్మల్ని మీరు అని మన్నించి పిలవటం మానేస్తున్నాను. నీకు కొన్ని విషయాలు చెప్పకూడదు, కానీ నీ జాగ్రత్త కోసం చెప్తాను. ఆ విషయాలన్నీ విని వదిలేసేయాలి. మనసులో ఉంచుకుని మదన పడకూడదు. ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది లక్ష్మి. ఎలాగో భగవంతుని దయవల్ల జయవల్లో నుండి మా మూర్తిగారు విడుదలయ్యారు. కానీ ఆమె చెప్పటం ఆపేసింది. ఆమె చెప్పబోయేది ఊహించింది సునీత. అయితే అందరూ అనుకుంటున్నది నిజమేనన్నమాట. నన్ను నమ్ము అన్నాడు మామయ్య. నీ మీద ప్రమాణం అన్నాడు. మారుతాను అన్నాడు. నిన్ను సుఖపెడతాను అన్నాడు. స్వర్గానికి తీసుకువెళ్తానన్నాడు. నా తలకాయ అన్నాడు. నీ కర్మ అన్నాడు. అంతే, నిజంగానే ఇది నా కర్మే. మనసులో ఇంకా ఏములైనా చంద్రశేఖర్పై నమ్మకం లాంటిది కొట్లాడుతుంటే పూర్తిగా మూలకపోయింది. నిజం కాకుండానే లక్ష్మి వరకు వెళ్తుందా ఈ విషయం? తనకు చాలా నమ్మకంగా తెలియబట్టే నా దగ్గర కూడా చెప్పేందుకు సిద్ధపడిందామె. చెప్పండి లక్ష్మి, ఆపేశారే? వద్దులే సునీత, ఏం లేదు కానీ అంటూ సంభాషణ మార్చడానికి ప్రయత్నించింది. లక్ష్మి, మీరు చాలా పిరికివారు. ఇంకా ఏమో అనుకున్నాను కానీ ఆఫ్టర్ ఆల్ ఈ విషయం చెప్పడానికి ఎందుకు వెనకాడతారు? చంద్రశేఖర్కు జయకు మధ్య చాలా విషయాలు జరిగిపోయాయి, ఇంకా జరుగుతున్నాయి, అంతే కదూ? సునీత విస్మయంగా అందాము. ఎందుకంతగా ఆశ్చర్యపోతున్నారు? నిన్ను చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకుట? ఆ రోజు బీచ్లో నాతో మాట్లాడిన విషయాలు జ్ఞాపకం ఉన్నాయా? ప్రతి అక్షరం జ్ఞాపకం ఉన్నాయి. మీరు కాబట్టి ఇలాగైనా ఉండగలిగారు, కానీ నేనైతే ఎలా ఉండేదానో, ఏం చేసేదానో అన్నావు, గుర్తుందా? ఎలా మర్చిపోతాను లక్ష్మి? మరి ఇంత దూరం తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఎలా ఉండగలుగుతున్నావు? నిజం లక్ష్మి, నేనేదో అయిపోతానని అనుకున్నానే కానీ ఏమీ అవలేదు. ఒట్టి మొండిదాన్ని అయిపోయాను. సునీత లక్ష్మిని మాట్లాడనీయకుండా అడ్డుపడిందామె. లక్ష్మి, మీకు ఇంకో విషయం కూడా చెప్పనా? నేను అనవసరంగా ఒక బిడ్డను కనేశాను లక్ష్మి. అందులోనూ ఆడపిల్ల. బహుశా అందుచేతనేమో మొండిదాన్ని అయిపోయాను. సునీత, నీలో ఉన్న ఆ మృదు సంభాషణ, అమాయకత్వం ఏమైపోయాయి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? పక్కపక్క నవ్విందామె. పెద్దగా నవ్వుతూనే ఉంది. కళ్ళల్లో రెండే రెండు కన్నీటి చుక్కలు నిలిచాయి. ఇంకా పెద్దగా నవ్వుతూనే ఉంది. ఆ నవ్వు చిత్తు చిత్తుగా ఓడిపోయిన ఇల్లాలు ఏడవలేక నవ్వినట్టుగా ఉంది. ఆ నవ్వు తనను చూసి పరిహసించే లోకం మీద కసి తీర్చుకున్నప్పుడు నవ్వే భయంకరమైన నవ్వులాగా ఉంది. ఆ నవ్వు విధి చేతిలో ప్రతిసారి ఓడిపోయి దైవానికే ఎదురు నిలిచి సవాల్ చేసే నవ్వులాగా వికృతంగా ఉంది. బాగుంది లక్ష్మి మీ ప్రశ్న. ఏమైంది సునీత? తలకు మొదటిసారి దెబ్బ తగిలితే తగులుతుంది, దానిమీదే రెండవసారి తగిలితే బాగా నొప్పి చేస్తుంది, మళ్ళీ దానిమీదే మూడోసారి కూడా తగిలితే బండబారిపోతుంది, నాలుగోసారి తగిలినప్పుడు ఆ దెబ్బ తగిలిన స్పర్శ జ్ఞానం కూడా కోల్పోయేటంతగా మొద్దుబారిపోతుంది. తల ముందు ఆఫ్టర్ ఆల్ మనసు ఎంత చెప్పండి. నువ్వు చాలా మారిపోయావు సునీత, కానీ ఈ నిర్లక్ష్యంతో మగాడు ఇంకా చెడిపోతాడే కానీ మారడు. ఆడదాని కన్నీటికి లక్ష్మి మాట పూర్తి చేయకుండానే ఆమె టక్కున అంది, నాకది పరమ అసహ్యం. ఇద్దరి మధ్య కొంతసేపు మౌనం రాజ్యమేలింది. క్రమంగా ప్రకృతి మాతను లేచికటి ఆవరిస్తోంది. మా అత్తగారు మామగారు ఇక్కడే ఉంటున్నారు సునీత. మునిపట్లాగా చీటికి మాటికి ఇటువేపుకి తొంగి చూసే అవకాశం కూడా దొరకదు. నువ్వు ఇలా మొండిగా ఉండబోకు, లేకపోతే అమ్మతోనూ తాతయ్యతోనూ చెప్పు. వాళ్ళేమైనా మందలించి దారికి తెస్తారేమో. లేదు లక్ష్మి, నాకు ఆ ఛాన్స్ కూడా లేదు. ఏమంటే, నేను పెళ్లి చేసుకున్నది మేనమామను లక్ష్మి. అవును సునీత, మేనమామను పెళ్లి చేసుకోవటం మహాబుద్ధి తక్కువ పని. అవును లక్ష్మి, ఇప్పుడు నా పని అలాగే ఉంది. కష్టము సుఖము కన్నతల్లికి చెప్పుకోవాలి అంటారు, నాకు అవకాశమే లేదు లక్ష్మి. పెద్ద దిక్కు తాతగారికి చెప్పేందుకు లేదు. నిజంగానే మామయ్యను పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు అటు అమ్మ అందించే ఆప్యాయతకు, ఇటు అత్తగారి ఆదరణకు తనకు తెలియకుండానే దూరం అవుతారు. తాను ఎంతో సుకుమారంగా భావిస్తున్న సునీత, గులాబీ పువ్వులాంటి సునీత ఎలా నలిగి వాడి నశించిపోతుందో కదా అని బాధతో విలవిల్లాడింది లక్ష్మి ప్రేమార్థ హృదయం. ఇంకా నేను వెళ్తాను సునీత, మళ్ళీ పిల్లలు గొడవ చేస్తారు. లేచింది లక్ష్మి. అమ్మతోనూ తాతయ్యతోనూ చెప్పి కారెక్కుతూ మరోమారు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి వెళ్ళిపోయింది.
ఆ రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికొచ్చిన చంద్రశేఖర్ను చూస్తుంటే నిజంగా చాలా అసహ్యం వేసింది సునీతకు. చంద్రశేఖర్కు ప్రతిరోజు గడ్డం చేసుకునే అలవాటు లేదు. 4-5 రోజులకు ఒకసారి మంగళ షాపు దర్శనం చేసుకోవటమే కానీ అలాంటి చంద్రశేఖర్ ఈ మధ్య ప్రతిరోజు శ్రద్ధగా ఇంట్లో షేవ్ చేసుకుంటున్నాడు. లోపల ఉడికిపోతున్న సునీత మంచి చెడు విచక్షణ లేకుండా వ్యంగ్యంగా హేళనగా అంది, ఈ మధ్య మీరు చాలా శ్రద్ధగా గడ్డం గీసుకుంటున్నారే. నిజమే సుని, అదే కదా నేనంటున్నది. నువ్వు ప్రపంచ వింతల్లో దీన్ని జరపచ్చు. చురుగ్గా చూశాడు చంద్రశేఖర్. ఒక సాయంత్రం పూట చంద్రశేఖర్ నీట్గా డ్రెస్అప్ అయి ఎక్కడికో బయలుదేరుతున్నాడు. మీరు ఈ మధ్య భలే మ్యాచింగ్ చేస్తున్నారు, మీకే కావాలనిపిస్తుందా లేక ఎవరైనా సజెస్ట్ చేస్తున్నారా? ఇంకా సునీత ప్రశ్నలోనే ఉంది. సునీతకు బదులు చెప్తే లోపల విషమంతా బయటకు వస్తుంది అనుకున్నాడు చంద్రశేఖర్. దేనికైనా కాలమే మందు అనుకుంటున్నాడు అతడు. పచ్చకామన్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. వాళ్లకు మంచి చెప్పినా లాభం లేదు, వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవాలి. నవ్వుతూ వెళ్ళిపోయాడు చంద్రశేఖర్. ఆ నవ్వు చూస్తే మండిపోయింది సునీతకు. శాంతి గుణగుణ పాకుతుంటే నిలబడి నవ్వుతూ చూస్తున్నాడు చంద్రశేఖర్. మళ్ళీ ఏదైనా సూటిగా ఒక మాట అనేసి అతన్ని బాధ పెట్టాలనిపించింది. ఇదొక వింత. ఇన్ని రోజులకు కన్నకూతుర్ని పరీక్షగా చూడాలనిపించటం. చిన్నగా తల మీద ముట్టి నవ్వేసి వెళ్ళిపోయాడు. ఒక రోజున ఏవో టైప్ చేసిన పేపర్లు చూసుకుంటున్నాడు చంద్రశేఖర్. కాఫీ తీసుకెళ్ళింది సునీత. ఆ టైప్ చేసిన పేపర్లు చూస్తుంటే జయ గుర్తుకొచ్చింది. మండుతున్న మనసు మరో మాట అనేందుకు సిద్ధపడింది. మీ ఆఫీస్లో టైప్ చేసిన పేపర్లు ఏమిటి అంత దీక్షగా చూస్తున్నారు? చంద్రశేఖర్ మాట్లాడలేదు. రాను రాను సునీతలో విచక్షణ జ్ఞానం నశించిపోతోంది. తనను కాదని, చంద్రశేఖర్ జయ దగ్గరకు వెళ్తున్నాడనే అనుమానంతో అవమానంతో మంచి చెడు ఏది ఆలోచించలేకపోతుంది. ఏదో ఒక విధంగా చంద్రశేఖర్ను బాధ పెట్టాలనే అనుకుంటోంది, కానీ దాని పరిణామం ఎలా ఉంటుంది అని ఆలోచించటం లేదు. చంద్రశేఖర్ మారుతాను అన్నప్పుడు నిజంగా సంతోషపడింది, ఆశపడింది. ఆ క్షణం కోసం ఎదురు చూసింది. కానీ మార్పు రాలేదు సరికదా, ఇంకా మొండిగా తయారయ్యాడు. దాంతో సునీతలోని ఓర్పు నశించిపోయి అహం, అనుమానం, అసూయ, ద్వేషం, కసి బుసలు కొడుతున్నాయి. శాంతి నిద్రపోతోంది. ఏమీ తోచక పైకి వెళ్ళింది. బాల్కనీలో నిల్చుని వెన్నెల్లో మిసమిసలాడుతున్న తోటను చూస్తోంది. చంద్రశేఖర్ గదిలో తాగుతున్నాడు, వాసన వస్తోంది. అలాగే పిట్టగోడ నానుకుని ఏదో ఆలోచిస్తూ చూస్తోంది. గేటు ముందుకు ట్యాక్సీ వచ్చి ఆగింది. ఎవరో వ్యక్తి దిగారు. అతడు హాల్లోకి వస్తున్నాడు. క్రింద నుండి చంద్రశేఖర్ రూమ్లోకి ఉన్న కనెక్షన్ టెలిఫోన్ మోగింది. కొంతసేపటికి చంద్రశేఖర్ ఆ ట్యాక్సీ ఎక్కి వెళ్ళాడు. అనుమానంతో నిండిపోయిన సునీత మనసు ఈ దృశ్యాన్ని చాలా చండాలంగా చిత్రించుకుంది. తాగిన మగవాడు ఆ సమయంలో సొంత కారును వదిలి ట్యాక్సీలో బయటకు వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్తాడో సునీత ఊహించుకుంటోంది. అలాగే ఆ క్రీన్ నీడలో నిలబడిపోయి ఆలోచనల్లో కొట్టుకుంటోంది. వెళ్ళిన చంద్రశేఖర్ తిరిగి వచ్చాడు, తన గదిలోకి వెళ్ళిపోయాడు. సునీత నిల్చోలేకపోతుంది, కూర్చోలేకపోతుంది. ఒక విధమైన ఉద్రేకంతో శరీరం అంతా కంపిస్తోంది. రక్తం సలసలా మరుగుతున్నట్టుంది. ఒళ్ళంతా వెచ్చగా అయింది. మంచి చెడు, పరువు, ప్రతిష్ట అన్నీ మర్చిపోయింది. ఇంత నిశ్శబ్ద వాతావరణంలో ఎవరైనా వింటారేమో అనే ఆలోచన కూడా లేదు. ఆ క్షణంలో ఏమీ తెలియలేదు. ఏదో పైశాచిక శక్తి ఆవహించింది. 12 గంటల రాత్రి సమయంలో విసురుగా గది తలుపు తోసి చంద్రశేఖర్ గదిలో కాలు పెట్టింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అవి మరింతగా అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మండిపోయింది సునీత. మీరిప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ మూర్తి దగ్గర నుంచి. ఆ సమాధానం వినేసరికి సునీతలోని ఏ మూలనో ఉన్న మంచి చెడు విచక్షణ జ్ఞానం తుడిచిపెట్టుకుపోయింది. తనను తానే మర్చిపోయింది. నిజం చెప్పండి, చెప్పవు అవతలకి. ఎప్పుడు తప్పుడు అనుమానాలు నువ్వును. అంతే కదూ, రేపు రొద్దుట నా శవాన్ని చూసినప్పుడు కానీ మీరు నిజం చెప్పరు. పో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నాకు కనిపించకుండా అవతలికి పో. విసురుగా బయటకు వచ్చింది. మెట్లపై అడుగు వేసింది. చంద్రశేఖర్ వచ్చి బలంగా భుజం పట్టుకుని లోపలికి నడు అన్నాడు. నేను రాను, మొండిగా అందాను. జుట్టు పట్టుకుని లోపలికి ఒక్క తోపు తోశాడు. గోడ గుద్దుకుంది. నుదురు చిట్లి చచ్చేంత బాధ పుట్టిందో. సునీతలో క్షణంలో రాక్షసత్వం లాంటిది బయలుదేరింది. దెయ్యం ఆవహించినట్లయింది. వద్దు, నన్ను ముట్టుకోవద్దు, నన్ను వదిలేయండి. మీకు సిగ్గులేదు? ఒక బిడ్డకు తండ్రి అయ్యుండి పరాయాడదాన్ని అనుభవించొచ్చి పెళ్లంతో అబద్ధమాడతారు. రేపొద్దున శాంతి పేరున 1,000 బ్యాంకులో పడేయండి. తర్వాత ఏ వేషాలన్నా వేయండి. విసురుగా ముందుకు రాబోయింది. చంద్రశేఖర్ మరలా పట్టుకుని ఎడాపెడా కొడుతున్నాడు.
మంచి చెడు ఏమీ లేకుండా నోటికొచ్చినట్టల్లా వాగుతావు అంటూ ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు. ఈ గొడవకు అమ్మ లేచింది కాబోలు. గబాలను పైకొచ్చింది. ఏమిట్రా ఏమైంది అంటూ ఏడ్చేస్తోంది. చ నువ్వేడవకే అంటూ చిరాకు పడిపోయింది సునీత. అసలేం జరిగిందిరా, ఏం జరిగిందా, ఏం జరిగిందో దాన్నే అడుగు. 3 నెలల నుంచి కాల్చుకు తింటోంది, నేను కాబట్టి కడుపులోనే ఉంచుకున్నాను, కానీ మరొకరైతేనా? సునీతకు మండిపోయింది. అయ్యయ్యో, మీరు కాబట్టి కడుపులోనే ఉంచుకున్నారు, చాలా పెద్ద మనిషి, పెద్ద కబుర్లును. ఆమె చెంపపై బలంగా కొట్టాడు చంద్రశేఖర్. అంతవరకు అమ్మకి తెలియనీయకూడదు అనుకుంటున్న ఆమె దెబ్బతిన్న చెంపను చేత్తో నొక్కుంటూ చంద్రశేఖర్ వైపు తీక్షణంగా చూస్తూ అంది, అమ్మా నేను చెప్తాను విను, మామయ్య ఇప్పటి వరకు చేసిన పనేమిటో తెలుసా? తాగుతున్నారమ్మా, తప్ప తాగుతున్నారు. అయిందా? అక్కడి నుంచి ఇక టాక్సీ వచ్చింది, వెళ్ళారు. ఈ టైంలో ఎక్కడికెళ్ళి ఉంటారో ఆ మాత్రం ఊహించలేవు. చీ లంచముండ, తప్పుడు వాగుడు వాగామంటే ఒళ్ళు చీరేస్తాను. అసలే తాగున్నాడు, పైగా ఎదుట నిల్చున్న ఆడది సవాల్ చేస్తోంది. అంతకన్నా మంచి మాటలు ఏం మాట్లాడగలడు? ఎక్కడికి వెళ్ళాను? మూర్తి అర్జెంటుగా రమ్మని కబురు పంపిస్తే వెళ్ళొచ్చాను. ఛీ, నీతో నాకేం పని? నీకు నాకు సంబంధం లేదు, పో. చాలా మంచిది, ఇంతటి భర్తగారిని చూసి సంతోషించే బదులు ఆ పనే చాలా మంచిది, రాజాలా బ్రతకగలను. ఛీ, నోరు ముయ్యవే శనిముండా. మా బాబువు కదూ, దాన్ని నేను కోపడతాను, కానీ అసలు సంగతి నాతో చెప్పవు. అమ్మ చంద్రశేఖరాన్ని బ్రతిమాలుకుంటోంది. నా జీవితం అంతా సర్వనాశనం చేశారక్క, దాని దృష్టిలో నాకు విలువంటూ లేకుండా పోయింది. నాలో ఎక్కడ ఏ వీక్నెస్ చూసిందో నాకు అర్థం కాదు. నేనంటే ఏమాత్రం లక్ష్యం చేయటం లేదు. అప్పటి వరకు సెగలు పొగలు కక్కుతున్న సునీత అతని స్వరంలో వస్తున్న మార్పును గమనిస్తూ చప్పగా చల్లారిపోయింది. పట్టిన దెయ్యం కొంచెంసేపు ఆడించేసి పారిపోయింది. సునీత మిగిలింది, ఆమెలోని ఆడమనసు మిగిలింది, భారతదేశంలో పుట్టిన ఆమెలోని ఆడమనసు మిగిలింది. అప్పటికి చంద్రశేఖర్ అక్కతో చెప్పుకుంటున్నాడు, అక్క నిజం చెప్తున్నాను, ఇంతవరకు పెళ్ళయ్యాక నేను ఎలాంటి పొరపాటు చేయలేదు, ఇంతకు ముందు ఇక ముందు ఏమో గాని. ఆహా, నిజం చెప్తున్నానని అన్నాడే గాని మామయ్య నిజం చెప్పాడో అబద్ధమే చెప్పాడో ఎవరికి తెలుసు? ఏమిటి సాక్ష్యం? భగవంతుడికే తెలియాలి. భగవంతుడికా? భగవంతుడు తప్పక మగవాడే అయి ఉంటాడు, అందుకే అంత బలపక్షంగా సృష్టి చేశాడు. మగవాడి తప్పుకి ఆడదాని తప్పుకి ఆడదాని కర్మే సాక్ష్యం. మగవాడికే 190 తప్పులు చేయని బోర విడుచుకుని మరీ తిరుగుతాడు. ఆడది, ఆడదాని గతి ఏమిటి? ఈ దేశంలో పుట్టిన ఆడదానికి ఒక గతి కూడా ఏడ్చింది. ఆమె కాసేపు వెంజెన్స్తో పోరాడి అలసి తిరిగి వచ్చే సమయానికి చంద్రశేఖర్ అక్కతో అంటున్న మాటలు, ఇంత జరిగాక నా మనసు విచ్చుకుంటుందా? ఇంకా మేం భార్యాభర్తలం కాబట్టి ఒక ఇంట్లో ఉండాలి, కానీ దానికి నాకు ఏం సంబంధం ఉండదు. అమ్మ ఏదో బ్రతిమాలుతోంది, ఏమిటో నచ్చ చెప్తోంది, ఏమేమో అంటోంది. పోనిద్దు, ఇప్పటి వరకు లక్షణంగా కాపురం చేశాం కాబట్టి ఇక ముందు చెయ్యమే అని బాధపడాలి? నిర్లిప్తంగా ఉండిపోయింది సునీత. ధైర్యంగా ఓడిపోయినా ఆమె ధైర్యంగానే ఉండగలిగింది. సునీత పుట్టినరోజు ఉదయమే అమ్మ తలకు స్నానం చేయమంది. ఇంకా నాకు పుట్టినరోజు ఏమిటమ్మా, నా కూతురికి చేసుకునే రోజులు వచ్చాక. చాలే, నోరు మూసుకుని తలకు నూనె పెట్టుకో. నోరు మూసుకుని ఒక చోట పడుండేదానివి ఏమొచ్చిందో, ఏ దయ్యం పట్టిందో, నోటికి ఎంత వస్తే అంత, హద్దు అదుపు లేకుండా ఉంది. ఇంకా తిడుతూనే ఉంది అమ్మ. కుంకుడుకాయలు కొట్టినే ఉన్నాయా రాజమ్మ? కూతురి ప్రశ్నకు అమ్మ దాడి మారింది, పాపిష్టిదాన్ని, పొద్దుటే పుట్టినరోజునాడు అనవసరంగా తిట్టాను, అయినా ఆ ఏడు పేద ముందుగానే ఏడవకూడదు, ఇంత రాతంతా చేయాలా? అమ్మ తాపత్రయం అమ్మది, పెద్ద వయసు వస్తుంది కదా, ఎంతైనా కూతురు సుఖంగా ఉంటే చాలు అనే అనుకుంటుంది. నవ్వుకుంటూ బాత్రూంలోకి వెళ్ళింది. 21వ సంవత్సరం వెళ్ళి 22లోకి అడుగుపెట్టింది సునీత వయసు. 22 ఏళ్ల జీవితంలో ఆమెకు ముచ్చట్లన్నీ ముగిసిపోయాయి. ఎండిపోయిన చెట్టులాగా నిలబడింది. ఎండిన చెట్టుకు ఎంత విలువ? ఎండిన చెట్టు ప్రయోజనం ఏమిటి? ఎండిన చెట్టు ఎంతకాలం ఉంటుంది? ఒక అందమైన గులాబీ విచ్చుకుంది. ఆ విరిసిన గులాబీని పొందగల అర్హుల చేతిలో పడితే అది రాణిస్తుంది, దాని ప్రయోజనం వర్ధిల్లుతుంది. దేవుని పాదాల వద్ద పడితే పరవశిస్తుంది, దాని జీవితం ధన్యం అవుతుంది. కాని వారి చేతిలో పడింది, పువ్వు వాడిపోయింది, రెక్కలు రాలిపోయాయి, తొడిమె మాత్రం ఎంతసేపు నిలుస్తుంది? అపరంజి బొమ్మలాంటి సునీత, విరిసిన గులాబీలాంటి సునీత, లేత భావాలతో మధుర భావనలతో నిండిన మధుమూర్తి సునీత చంద్రశేఖర్ చేతిలో నామరూపాలు లేకుండా నలిగిపోతుంది, నిర్దాక్షిణ్యంగా నాశనమవుతుంది. దేవుని సృష్టి రహస్యం అదే,
ఏది ఎందుకు సృష్టిస్తాడో, ఎందుకు అట్లా ఆడిస్తాడో ఏమాత్రం అర్థం కాంది. క్షణాలు సెకండ్లుగా మారుతున్నాయి, సెకండ్లు నిమిషాలు అవుతున్నాయి, నిమిషాలు గంటలు గంటలైపోతున్నాయి, గంటలు రోజులుగా రూపాంతరమై ఆ రోజులు దొర్లుతూనే ఉన్నాయి. ఏ మార్పు లేనిది సునీతే. బాధ లేదు, మరే భావం లేదు. ఆమెలో నిర్లిప్తత. ఈ జీవితం ఇంతే, శాంతి పెరిగి పెద్దదవ్వాలి అంతే. శాంతిని పెద్ద చేసేందుకు తాను ఈ ఇంట్లో ఉండాలి, ఈ లోకంలో ఉండాలి. లక్ష్మి వచ్చింది. ఎప్పటిలా ఆత్మీయంగా మాట్లాడింది. లక్ష్మి విచిత్ర వార్త తెచ్చింది, జయకు పెళ్ళిట. ఆ మాట లక్ష్మి వెళ్ళాక ఆ తర్వాత కూడా చాలా రోజులు ఆమె చెవుల్లో పనిచేస్తూ ఉంది. దాదాపు 3 నెలలు జరిగిపోయాయి. కాలం ఎంత త్వరగా పరుగులు తీస్తోంది. చంద్రశేఖర్ ప్రతిరోజు చాలా త్వరగా ఇంటికి వస్తున్నాడు. అయితే మాత్రమే ఆకులు రాలిన చెట్టు చిగురు వేస్తుంది, కానీ ఆశాంతం ఎండిపోయిన మ్రాను చిగురు తొడుగుతుందా? రోజు రోజుకు పెరిగిపోతున్న నిరాశ నిస్పృహలతో నీరస పడిపోయిన ఆమె చంద్రశేఖర్ రాకను నిర్లిప్తతోనే గమనించింది. దానికేమీ ఆమె మనసులో ప్రాముఖ్యం లేదు. దగ్గరుండి అన్నం వడ్డిస్తుంది, అంతవరకే ఆమె డ్యూటీ. ఒకరోజున అమ్మ హెచ్చరించింది, నువ్వు మా అమ్మతో సరిగ్గా ఉండటం లేదని. నివ్వెరపోయింది సునీత. సరిగ్గా ఉండటం లేదా? విస్మయంతో తనను తానే ప్రశ్నించుకుంది. అంటే మొగుడు పెళ్ళాలం కాబట్టి ఒకే ఇంట్లో ఉంటున్నాం, కానీ నీకు నాకు ఏం సంబంధం ఉంది అని కరాఖండిగా చెప్పిన మామయ్యతో సరిగ్గా ఉండటం అంటే ఎలా ఉండాలి? ఇంత జరిగాక నా మనసు ఇంకా విచ్చుకుంటుందా అన్న భర్తతో భార్య ఎలా ప్రవర్తించాలి? హఠాత్తుగా ఆమెకు స్ఫురించింది, జయకు పెళ్ళి. నా అంతట నేనుగా మామయ్యకు దగ్గరవ్వాలా? నా కోసమా, శాంతి కోసమా, అమ్మ తాతయ్యల మనశ్శాంతి కోసమా? ఏదైనా ట్రై చేసి చూద్దాం అనుకుందామె. మొగుడు పెళ్ళాలంటూ ఒక ఇంట్లో ఉంటూ ఎన్నాళ్ళు ఇలా ఎడమొహం పెడమొహం మాంగళ్యాన్ని ముడేయించుకుని పెళ్ళంటూ చేసుకున్నాక నీకు నాకు ఏం సంబంధం లేదు అనుకుంటే లేకుండా పోతుందా? దాదాపు 10 నెలల కాలం తర్వాత మొదటిసారిగా చంద్రశేఖర్ చేతికి కాఫీ కప్పు అందించింది సునీత. లక్ష్మి తమ్ముడు వస్తే రోజులా వాళ్ళిద్దరినీ వదిలేసాక వాళ్ల వద్దే కూర్చుని మధ్యలో తను మాటలు కలిపింది. శాంతి పుట్టినరోజు ఆనందంగా అలంకరించింది. దేవుని వద్ద పూజ చేసి హారతి శాంతి కళ్ళకు అద్దించి ప్రసాదం శాంతితో తినిపించింది. చిన్నది ఎర్ర గులాబీల దండ శాంతి మెడలో వేసి ప్లేట్లో ఫలహారం పెట్టి తండ్రి దగ్గరకు పంపింది. లేత పాదాలకు ఎర్రటి మేజోళ్ళు, ఎర్రటి బూట్లు ముద్దొస్తున్నాయి. బంగారు కాంతులను పచ్చని శరీరానికి ఎర్రటి గౌను బాగా నప్పింది. బాబు చేసిన జుట్టును గుండ్రంగా తీసి తలపై పెద్ద కుచ్చుతో కట్టిన ఎర్ర శాటిన్ రిబ్బను అందంగా ఉంది. బొద్దుగా ఉన్న కుడి చేతికి ఎరుపు బెల్ట్తో ఉన్న బంగారు వాచి ముద్దుగా ఉంది. మెడలో సన్నని ఎరుపురాళ్ల నెక్లెస్, చెవులకు ఎరుపురాళ్ళవి చిన్న జూకాలు, ఎడం చేతికి ఎరుపురాయి ఉంగరం, అంతా ఎరుపే. పవిత్రంగా దగద్దగాయమానంగా ప్రకాశిస్తోంది చిన్నారి శాంతి. తండ్రిలాగా కొంచెం పొడవుగా లావుగా ఉండే శాంతి సహజమైన వయసు కన్నా కాస్త పెద్దదానిలాగా కనిపిస్తుంది. చిన్న చిన్న అడుగులతో అందంగా నడిచి వస్తున్న కూతుర్ని అల్లారు ముద్దుగా దగ్గరకు తీసుకుని బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు చంద్రశేఖర్. ఆ రోజు అతని కళ్ళకు శాంతి కొత్తగా కనిపిస్తోంది. ఈ అందాల భరిణ, ముద్దుల మూట తన బిడ్డ అనుకుంటే కించిత్ గర్వం కలిగింది చంద్రశేఖర్కు. కుమార్తెను చూసుకుని మొదటిసారిగా గర్వించాడు. ఆ గులాబీ రంగులో అన్నీ మ్యాచింగ్గా అలంకరించింది సునీత. కోవెలకు వెళ్ళి అర్చన చేయిద్దామనుకుంది. అమ్మకు ఒంట్లో బాగుండక తను మాత్రమే కూతుర్ని తీసుకుని బయలుదేరింది. లాన్లో కూర్చుని పేపర్ చూస్తున్నాడు. భర్త దగ్గరగా వెళ్ళి కోవెలకు వస్తారా అడిగింది సునీత. ఒకసారి కూతుర్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. పక్కనే ఉన్న గులాబీ చెట్టు నుండి పెద్దదిగా ఉన్న ఒక పువ్వు కోసి అందంగా కట్టిన గులాబీ రిబ్బన్లో ఒక పక్కగా అలంకరించాడు. మరోమారు ముద్దు పెట్టుకుని వదిలేస్తూ, బయట కారుంది, వెళ్ళండి, నేను రాను అన్నాడు. సునీత మళ్ళీ అడగలేదు. మళ్ళీ అడిగితే కూతురు కోసమైనా వెళ్ళేవాడేమో చంద్రశేఖర్. కానీ సునీత అడగలేదు. ఒకళ్ళ మనసు మరొకరు అర్థం చేసుకోకుండా అర్థం లేని పట్టుదలతో, అవసరం లేని అహంభావాలతో, అనవసరమైన అనుమానాలతో ఒకరికి మరొకరు మరీ మరీ దూరం అయిపోతున్నారు. పరిస్థితిని ఏ కొంచెం అర్థం చేసుకోవటం లేదు. కాలం గడిచిన కొద్దీ ఆవేశాలు తగ్గుతాయి, కానీ వీళ్ల మధ్య అభిమానం అడ్డుగోడలా నిలబడింది. వాళ్ళు భార్యాభర్తలు, వాళ్ళు మేనమామ మేనకోడళ్ళు. సునీత ఎక్కడికైనా వెళ్దామంటుంది, నేను రాను నువ్వెళ్ళు అంటాడు చంద్రశేఖర్. మళ్ళీ మళ్ళీ రాను రాను అనటంలో అతని ఉద్దేశం అతనికే తెలియాలి.
సునీత మాత్రం తనతో రావటం ఇష్టం లేదని, తనంటే ఆ ఇష్టం ఇంకా తొలగిపోలేదని అభిప్రాయాన్ని ప్రతిసారి బలపరుచుకుని చివరిసారి రూఢి చేసుకుంది. తనతో కలిసి బయటకు వెళ్తేనే మహాపాపం అనుకున్నాడు మామయ్య. ఇంకా మామయ్యను నేను ఎలా మార్చుకోగలను, ఏమీ చేయలేను, ఏ భావం లేని మనసులో ఇష్టాన్ని కలిగించవచ్చు కానీ అసహ్యంతో నిండి ఉన్న మనసులో ఇష్టం కలిగించటం అంటే సాధ్యమా? నా జీవితం ఇక ఇంతే. తన జీవితంలోని చైతన్యమంతా కంప్లీట్గా ఆగిపోయిందని బాధపడింది. ఎవరైనా అంత చిన్న విషయాలకే ప్రాముఖ్యం ఇచ్చి బాధపడితే ఎలా అంటారేమో, కానీ సునీత వాదం, ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్న చిన్న విషయాల్లోనే ముచ్చట తీరిన చంద్రశేఖర్కు నాపై గల ప్రత్యేకత శ్రద్ధ ఏపాటివి? నిజమే, ఏ విషయంలోనూ కట్టుకున్న భార్యకు చిల్లిగావంత కూడా విలువనివ్వలేని భర్తను ఎన్నాళ్ళు భార్య ప్రేమించగలుగుతుంది? ఒకరోజున షాప్కి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు హిందూ నేషన్ అని రాసి ఉన్న పత్రిక కనిపించింది. అది ఏం పత్రిక, దానిలో ఏముంటుంది అనే విషయాలు సునీతకు తెలియవు. తెలుగు పేపర్ కనిపించింది, కొన్నది. కానీ ఆ పేపర్ చంద్రశేఖర్ చూశాడు. ఈ పేపర్ ఎవరు కొన్నారు? నేనే, బజార్లో కనిపిస్తే కొనుక్కొచ్చాను. అవును మరి, నీ బుద్ధి ఎలాంటిది, ఏహ్యంగా అంటూ వెళ్ళిపోయాడు. నివ్వెరపోయింది సునీత. అసలు ఆ పత్రికలో ఏముంది? గబగబా పత్రిక ఆశాంతం చదివింది. వాళ్ళని వీళ్ళని అడ్డదిడ్డంగా విమర్శించటం, అంతే ఆ పత్రికలో ఉన్నది. అంటే నా బుద్ధి అలాంటిదా, నేను అలాంటిదన్నా? సునీత ఎలాగో అయిపోయింది. చంద్రశేఖర్ ఎంత మాట అన్నాడు, అతనికి నాపై ఎంతటి మంచి అభిప్రాయాలు ఉన్నాయో తెలిసి వచ్చింది. ఇంకా ఈ ఇంట్లో ఈ మనిషి ముందు ఎన్నాళ్ళు జీవించాలో. అమ్మ కాశీ చూడాలంటోంది. తాతగారి మనసులో చాలా రోజుల నుండి ఉన్న కోరిక అమ్మ అభిప్రాయంతో బాగా బలపడింది. ప్రయాణ సన్నాహాలు జరిగిపోయాయి. చంద్రశేఖర్ అన్ని సౌకర్యాలు సమకూర్చి పంపాడు. సునీత ఒంటరిదైంది. అనవసరంగా అనుకోకుండా ఇద్దరి మధ్య మరో సంఘర్షణ జరిగిపోయింది. మీతో ఓ విషయం మాట్లాడాలి. ఏమిటి? ఏమీ అనుకోరు కదూ, అనుకునేదైతే చెప్పకు. ఆదిలోనే హంసపాదు, ఉసూరు మంది సునీత మనసు. మౌనంగా ఉన్న సునీతను ఏమిటో చెప్తానని ఊరికే కూర్చున్నావే అని రెట్టించాడు చంద్రశేఖర్. చెప్పొద్దన్నారుగా, అంతగా అనుకునే విషయం అది. సరే, ఆ విషయాన్ని వదిలేద్దానండి. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఉసూరు మంది. మరోసారి ఒకసారి సునీత ఏమిటో అడుగుతుంది. పేపర్ చూస్తున్న చంద్రశేఖర్ బదులు పలకలేదు. 4 సార్లు అడిగినా సమాధానం చెప్పకుండా అలాగే కూర్చుని ఉన్నాడు. అడగకూడదనే అనుకుంది, కానీ మాట వినని మనసు మాట జార్చింది. మీకు నా పైన చాలా అసహ్యంగా ఉంటుంది కదూ, ఎందుకొచ్చింది అనుమానం? మీ ప్రవర్తనని బట్టి చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇంతవరకు బయట తిరుగుతున్నానని అనుమానించావు, ఇక నుండి ఈ అనుమానంతో చంపుతావా? అసలు నన్ను ప్రశాంతంగా బ్రతకనే తలుచుకోలేదా ఏ? ఒక్కసారిగా ఫైర్ అయిపోతున్నాడు చంద్రశేఖర్. ఎంతో కాలంగా మనసులోనే మండుతున్న నిప్పు బయటికి వస్తుంది. కొయ్య బొమ్మలా నిలబడిపోయింది సునీత. తనేం మాట్లాడింది, అతనేం మాట్లాడుతున్నాడు? ఏదో యథాలాపంగా అడిగిన ప్రశ్నకు ఎంత మొరటుగా సమాధానమిస్తున్నాడు మామయ్య. సునీత ప్రయత్నం లేకుండానే ఆమెలోని అహంభావం తలెత్తింది. తిరస్కారంగా చూస్తూ అంది, మీలో ఇంతకన్నా మంచి అభిప్రాయాలు ఉంటాయని నేను అనుకోలేదులేండి. కానీ ఏమో గాని, మనం ఎందుకు ఇట్లా బ్రతకటం? డైవర్స్కి అప్లై చేయండి. కావాలంటే మళ్ళీ మరో మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోండి. చంద్రశేఖర్ పెదవులపై హేళనపూర్వకమైన నవ్వు మెదులుతోంది. నోరు మూసుకుని వెళ్ళు అవతలికి. నేను సీరియస్గానే చెప్తున్నాను. చూడండి, మీరు మగవారు, ఏదైనా హాయిగా చేయగలుగుతారు. నిద్రపోయేందుకు, భోజనం చేసేందుకు ఇంటికి వస్తారు. కావాలనుకున్నప్పుడు ఏ ఆడదాని దగ్గరకో వెళ్తారు. అయిపోతుంది. చేతుల నిండా డబ్బుంది. చేసే తప్పులు బయటికి రాని పరువుంది. మీకే లోటు లేదు. అన్ని సరదాలు తీరుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి. భార్యాబిడ్డలతోనే లోకం అనుకునే పరిస్థితి మీకు లేదు. కానీ నేను వేరు, మీలాగా కాదు. మొగుడు, బిడ్డ, ఇల్లు ఇదే లోకం అనుకునే దుస్థితి నాది. మీతోనే నా ప్రపంచం, మీతోనే నా కోరికలు. నేను వయసులోనే ఉన్నాను. నేను ఉప్పు కారం అన్ని రుచులు తింటున్నాను. నేను అందరూ మనుషులతో కలిసి బ్రతుకుతున్నాను.